మీరు చెంతమంది చాలా తక్కువ మంది తెలుసు. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, అలాగే ఒక ఛానల్ సీఈఓగా, న్యూస్ ఛానల్ సీఈఓగా చేశారు ఈయన. నాకు హరిప్రసాద్ గారు గత 10 సంవత్సరాలుగా నాకు ఎంతో ఆత్మీయులు. ఆయన నేనే ఆయనకున్న విఘ్నత, ఆయనకున్న సౌమ్యత ఇవన్నీ చూసి ఇలాంటి వ్యక్తి నా పక్కన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని, ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకొని పాలిటిక్స్లో తీసుకొచ్చాను. అలాగే ఆయన చాలా సౌమ్యులు. ఈరోజు నేను ఇన్ని స్పీకర్ ప్యానల్స్ని, ఇంతమందిని సెలెక్ట్ చేయగలిగిన ఈరోజున ప్రోగ్రామ్, పార్టీ ఇంత నిర్మాణం జరుగుతుందంటే దాని వెనక ఆయన అమోఘమైన కృషి ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజున ఇంతకుముందు చేసిన పొలిటికల్ సెక్రటరీ పదవి చేశారు కానీ మళ్ళీ ఇంకోసారి రీఇన్స్టేట్ చేయడం నాకు ఈసారి మరింత చాలా బలమైన పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే ఇంకొద్ది నెలలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది మా అందరికీ కూడా చాలా క్రూషియల్ టెస్ట్. ఇది ఆయన సలహాలు, సంప్రదింపులు, ఆయన అపారమైన అనుభవం, ఆయన మీడియా అనుభవం ఇవన్నీ మాకు అమితంగా మాకు సహాయపడతాయని మనస్ఫూర్తిగా వారికి నా ఈ రిక్వెస్ట్ని ఒప్పుకున్నందుకు, మనస్ఫూర్తిగా ఈ పదవిని ఆయన తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు, ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెక్రటరీ, పొలిటికల్ సెక్రటరీ, నాకున్న క్వాలిఫికేషన్స్ ఈ పదవికి సరిపోవు. లా చదువుకొని జర్నలిజం బ్యాక్గ్రౌండ్గా వచ్చిన నేను ఈ పదవికి ఎంతమాత్రం అర్హుని కాని అనేది నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓగా పనిచేసిన వ్యక్తి, లేదా ఒక అమెరికాలో $200 మిలియన్ టర్న్ ఓవర్ చేసిన ఒక వ్యక్తి పొలిటికల్ సెక్రటరీగా ఆయన పెట్టుకోగలరు. కానీ నా మీద ఉన్న నమ్మకం, అంతకు మించి ప్రేమతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనేది భారతీయుల కోరిక, ముఖ్యంగా తెలుగు వారి కోరిక, కోట్లాది మంది వారి కోరిక. ఆ కోట్లాది మందిలో నేను ఒకడిని. ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా సాయశక్తుల నా శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధితో పనిచేస్తానని మీ అందరి ముందు సవనీయంగా విన్నవించుకుంటున్నాను. ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.